ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు వచ్చేసి నందు ఆర్మీ. నేను ఈ నందు ఆర్మీ అనే సిద్ధాంతము ప్రతి విద్యార్థికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడానికి ముందుంటుంది. గ్రౌండ్ అప్డేట్ అనేది మీకు డే బై డే అప్డేట్ ని అందిస్తుంటాము. అదేవిధంగా ఇవాళ ఏ వర్కౌట్ ఇచ్చాము, నెక్స్ట్ ఏంటి మనకు వస్తుంది అనేది ప్రతిదీ మీకు అప్డేట్ అందించడానికి ఈ నందు ఆర్మీ ముందుంది. దయచేసి నన్ను చాలా మంది సహకరిస్తున్నారు, ఛానల్ కూడా చాలా ముందుకెళ్తుంది. గత ఛానల్ చూసుకుంటే నావి దాదాపు 6-7 ఛానల్ ఉన్నాయి. ప్రజెంట్ నా ఛానల్ వచ్చేసి నందు ఆర్మీ. ఈ నందు ఆర్మీ ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ప్రతిదీ అప్డేట్ మీకు అందించడానికి ఎల్లప్పుడూ నేను శ్రమిస్తూనే ఉంటాను. నందు ఆర్మీ ఛానల్ ని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నందు ఆర్మీ టెలిగ్రామ్ ఉంది, ఆ టెలిగ్రామ్ ను కూడా మీరు యాడ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. అనుకుని సాధిస్తాము. వల్ల వాడికి ఇబ్బంది ఉన్నా కానీ చేసుకుంటూ ముందుకెళ్తాడు, లాస్ట్ కి మేజర్ ఇంజురీ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నేను సార్ ని చాలా బిజీ షెడ్యూల్ అని నేను రిక్వెస్ట్ చేసి నైట్ కాల్ చేసి రిక్వెస్ట్ చేసినప్పుడు, పిల్లలకి ఈ టైంలో బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ లోపం మీకు, అది తెలుసుకోవడానికి, అది తెలియజేయడానికి ఇక్కడ సార్ రిపీట్ జరిగింది. థ్యాంక్ యూ హార్ట్లీ వెల్కమ్. మనం రెండు నిమిషాలు సార్ మాట్లాడిన తర్వాత మీకు డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి, ఓకేనా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. కాబోయే ఎస్ఐస్ కానిస్టేబుల్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు ధర్మతేజ, నేను ఫిజియోథెరపిస్ట్. నా క్లినిక్ వచ్చేసి ఎల్బీ నగర్ డిమార్ట్ బ్యాక్ సైడ్లో ఉంది. అంతకుముందు కూడా సార్ చాలా మందిని పంపించారు, నేను ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. మనం వచ్చి మన పిల్లలు యూజ్ చేసుకున్నారు. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మంత్లీ ఒకసారి ఫ్రీ క్యాంప్ పెడతాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ కోవిడ్ టైం తర్వాత ఆపేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీరు అందరూ వచ్చి ఖచ్చితంగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మీకు నా నుంచి ఎటువంటి సహాయం కావాలో ఆ రకంగా సహాయం చేస్తాను. కాబోయే ఫ్యూచర్ యంగ్ జనరేషన్ మీరే కాబట్టి అందరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. నేను చూసిన 2012 నుంచి చాలా మంది స్టూడెంట్స్, మిగిలిన స్టూడెంట్స్ ఎంతో మంది నా దగ్గర కోచింగ్ అంటే ఈ ఫిజియోథెరపీ గురించి చాలా సలహాలు తీసుకొని, మీకు 5K వెళ్ళే ముందు కూడా నా దగ్గర సలహాలు తీసుకొని చాలా మంది వెళ్ళారు, అందరు సక్సెస్ అయ్యారు. మీరు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్ మీకు చేస్తున్నప్పుడు, ఎక్సైజ్ చేస్తున్నప్పుడు మీకు ప్రధానంగా వచ్చే సమస్య, అందరికీ వచ్చే, అందరికి ఒకరికి కలిపి చెప్తున్నాను, అందరికి వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే మెయిన్ చిన్ బోన్ పెయిన్. చాలా ఎక్కువ మంది ఈ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, చిన్ బోన్ పెయిన్ రావడానికి ఒకటే ఒక రీజన్, ఫుడ్ ఐరన్ లోపం. ఇప్పుడు చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటారు, కొంతమంది పిల్లలు ఏమో రూమ్లో ఉంటారు. ఏంటంటే సరిగ్గా ఫుడ్ అందనప్పుడు ఈ చిన్ బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ సరిగ్గా మనకు మజిల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఓకే, దానికి సరిపడ పోషకాలు అందనప్పుడు చిన్ బోన్ పెయిన్ వస్తూ ఉంటుంది. చిన్ బోన్ పెయిన్ రాకుండా ఉండడానికి రోజుకు 2 eggs తినాలి, 2 bananas తినాలి, మైక్రోడెంట్స్ బాగా కావాలి బాడీకి. మైక్రోడెంట్స్ దేంట్లో లభిస్తాయంటే క్యారెట్, బీట్రూట్, టమాటో. హాస్టల్లో వాళ్ళకి జ్యూసులు చుట్టూ రాదు కాబట్టి, కష్టం కాబట్టి ఎక్కువ ఆకుకూరలు తినండి, సోయా జ్యూస్. అవి తింటే మీకు మెయిన్ ఈ పిల్లలందరికీ వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే చిన్ బోన్ పెయిన్, నీ పెయిన్. యాంకిల్ ఎప్పుడు వస్తుందంటే యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు మాత్రం యాంకిల్ పెయిన్ వస్తుంది, యాంకిల్ పెయిన్ ఎప్పుడు రాదు. నెక్స్ట్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మీరు రాంగ్ స్టెప్ చేసినప్పుడు కానీ, రాంగ్ గైడెన్స్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒకటి, ఇంకొకటి బాగా పెయిన్ వస్తున్నప్పుడు 2 రోజులు చూడండి, తగ్గలేదనుకోండి ఒకరోజు రెస్ట్ తీసుకోండి. బాడీకి విశ్రాంతి అనేది అవసరం. ఒకరోజు రెస్ట్ ఇచ్చేసి మజిల్ని రిలాక్స్ పెడితే నెక్స్ట్ మళ్ళీ చేయండి. చేయాలి కదా అని చెప్పేసి ఒకేసారి పరిగెత్తేయటము,
అలా చేయకూడదు. స్లోగా స్ట్రెచ్చింగ్స్ అది మీ సార్ మీకు చేపిస్తూనే ఉంటాడు రోజు. అది ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వార్మప్ కంపల్సరీ చేయాలి బాడీకి. రాగానే పరిగెత్తేస్తానంటే కాదు, అవ్వదు. బాడీని యాక్టివ్ చేయాలి, లోపల హీట్ జనరేట్ అవ్వాలి. నెక్ నుంచి టో దాకా ఎవ్రీ మూమెంట్ ఒక 20 మినిట్స్లో వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకున్న తర్వాతనే మీరు రన్నింగ్ స్టార్ట్ చేయాలి. సెల్ఫ్ స్ట్రెచ్చింగ్స్ నేర్చుకోవాలంతా, సెల్ఫ్గా స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి మీ అంతటా మీరే. నెక్స్ట్ బాగా భారీ పెయిన్స్ వచ్చినప్పుడు హాట్ వాటర్ ఫెర్మెంటేషన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. బాగా ఇప్పుడు బాగా నొప్పి అనిపించింది, తగ్గడం లేదు, నేను ఒక ఆయింట్మెంట్ ఇస్తాను మీకు, సార్కి ఇచ్చి పంపిస్తాను. ఆయింట్మెంట్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత హాట్ వాటర్ తోటి ఫెర్మెంటేషన్ చేసుకుంటే నొప్పి అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఇంకా ఇంకేమైనా కావాలా అడగండి, అనుంటాడు మీకు మాత్రం ఫ్రీ క్యాంప్ పెడతాను. మీరు కంపల్సరీ వచ్చి మీరు డయాగ్నోస్ చేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ 2 వీక్స్లో పెడతాను, నెక్స్ట్ సండే అట్లా, సాటర్డే ఆర్ సండే. షోల్డర్ పెయిన్ వన్ మంత్ అవుతుంది, తగ్గట్లేదు. ఏ మూమెంట్లో పట్టుకుంది? కబడ్డీలో పట్టుకుంది. ఓకే నేను సెట్ చేస్తాను, ఓకే నేను సెట్ చేస్తాను. ఇంకా ఇంకెవరా పెయిన్స్ మీకు? ఎక్కడ యాంకిల్ పెయిన్, క్యాల్కేనియల్ బోన్ పెయిన్? ఏ షూ వాడుతున్నావు? కింద సోల్ మెత్తగా ఉందా? క్యాల్కేనియల్ పెయిన్కి ఇటుక హీట్ చేసుకొని ఇటుకతో కాపుకో మంచిగా. ఏమైనా స్పర్ వచ్చింది కదా, స్పర్ వచ్చిందా క్యాల్కేనియల్కి? ఏమన్నా అదే అది టెన్ టైమ్ పెయిన్. నెక్స్ట్ మా ఎవరైనా ఇంకా సరే అంకిల్ సార్ ఈ రొటేషన్స్ బాగా చేయించండి, బాగా చేయించండి. అండ్ టోస్ అంకిల్ ఇలా ఎక్కువ. నెక్స్ట్ హోల్డ్ చేయడం, 30 సెకండ్స్ హోల్డ్. ఏ స్ట్రెచ్ అయినా సరే 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఏ స్ట్రెచ్ అయినా సరే 30 సెకండ్స్ హోల్డ్ చేస్తేనే స్ట్రెచ్ రిఫ్లెక్సెస్ అందరికి అవే పెయిన్స్ అవన్నీ అవన్నీ ఆయన పెయింట్. నిలబడి అక్కడనే అడిగారు బయట మీకు మార్కెట్ ఉన్నాయి పిల్లల గురించి. సహజంగా షోల్డర్ పెయిన్ చూస్తా ఎప్పుడన్నా ఎప్పుడన్నా పెయిన్ అని అనిపించింది. అడక్టర్ స్ట్రెచ్, బటర్ఫ్లై స్ట్రెచ్, పడుకుని రొటేషన్ చేసుకుని ఇప్పుడు రోజు బనానాస్ పచ్చిపూర్లు ఆకుకూరలు ఎక్కువ తినాలి. అదే సింగిల్ పీక్ అన్నిటికీ అదే మెయిన్ రీజన్ వచ్చేసరికి తెలియదు.
ఓకే సార్ నేను చెప్తాను ఈ పిల్లలకు షోల్డర్ గురించి ఎక్సైజ్ షోల్డర్ గురించి వాయిస్ క్లావికల్ ఫ్రాక్చర్ అదే క్లావికల్ ఫ్రాక్చరా టెన్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సీలింగ్ ప్రాబ్లమ్ స్లోగా కొంచెం హెవీగా కొట్టాం ఇప్పుడు టిప్స్ కొట్టాలి రోజు ఛార్జ్ సరిపోతుంది ఛార్జ్ కొట్టాలనిపించినప్పుడు పెయిన్ ఎందుకు కొడుతుంది నీకు ఛార్జ్ సరిపోతుంది కదా ఎంత గంటల మించి ఒకటే జాబిస్తాడు కదా జస్ట్ అదే నేను చెప్తున్నాను మీరు ఎల్ఈడి ఆయింట్మెంట్ తీసుకొని మీరు కాపుకుంటే సెట్ అయిపోతుంది ఈ సెట్ అంతా అందరికీ మ్యాక్సిమం ఎస్ షోల్డర్ ఎక్సైజ్ చెప్తున్నాం టూ మినిట్స్ షోల్డర్ వర్క్అవుట్ కొన్ని టూ మినిట్స్ చెప్తున్నాడు సార్ ఫాలో షోల్డర్ వర్క్అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్మ్ కిలోమీటర్ ఫస్ట్ ఆకాశాన్ని ఇలా 90 degrees టు షోల్డర్ ఉండాలి ఇద్దరు ఆకర్షణ కంపల్సరీ తీసుకుని షోల్డర్ పెయిన్ అరే బాయ్స్ లిజన్ బా పొజిషన్ ఎల్బో మూవ్ అవ్వాలి షోల్డర్ మూవ్ మీరు ఫోర్ ఆర్మ్ మూవ్ అవుతే ఎల్బోలు మూవ్ అవుతారు బయటకు వదలాలి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇందులో మూమెంట్ వస్తుందా మీకు ఇందులో మూమెంట్ వస్తుందా షోల్డర్లో మూమెంట్ వస్తుందా షోల్డర్ మొత్తం ఈ త్రో ఇప్పుడు పిల్లోడు చెప్పాడు కదా షార్ట్ ఫుట్ వేసినప్పుడు ప్రాబ్లం అండి మీకంటే వ్యాంట్రీ డెల్టా లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇంత పెట్టుకొని బ్యాక్ 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 స్ట్రెచ్ చేయాలి బ్యాక్ స్ట్రెచ్ చేయాలి బ్యాక్ మూమెంట్ అనేది షోల్డర్లో రావాలి ఓకే ఇది కదలకూడదు ఇదొకటి నెక్స్ట్ చేస్తే ఆల్మోస్ట్ నెక్ ఇందాక పిల్లోడు అడిగారు కదా అతను నెక్ పెయిన్ ఎప్పుడు నీకు చెప్పి చేస్తే పెయిన్ ఇచ్చినప్పుడు హెడ్ సైడ్ కదా పెయిన్ నాకు రైట్ సైడ్ ఉందనుకో హెడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాను లెఫ్ట్ సైడ్ పెట్టి స్ట్రెచ్ చేయాలి వస్తుందా స్ట్రెచ్ వస్తుందా మీకు అట్లా 30 seconds హోల్డ్ చేయాలి ఏ స్ట్రెచ్ అయినా సార్ మీ సార్ చెప్పించే హ్యామ్స్ అయినా క్వాడ్స్ అయినా ఏదైనా సార్ 30 seconds హోల్డ్ చేయాలి 30 seconds హోల్డ్ చేస్తేనే ఆ స్ట్రెచ్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది అప్పుడే పెయిన్ సబ్సైడ్ అవుతుంది నేను ఇలా పెట్టేసి 5 నిమిషాలు అయిపోయిందంటే ఏది రాదు ఏ స్ట్రెచ్ మెయిన్ మీరు తీసుకోవాల్సింది ఏంటి స్ట్రెచ్చింగ్స్ వల్ల ఉపయోగం ఏంటి మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి ఇప్పుడు క్వాడ్స్ క్వాడ్స్ స్ట్రెల్ఫ్ స్ట్రెచ్ ఇట్లా చేస్తాం ఇంకా పెయిన్ నెక్స్ట్ సింపుల్ హ్యామ్స్కి ఏంటి కరెక్ట్ ఇదంతా 3 pieces లాగా వస్తాయి హ్యామ్స్ విత్ కాఫ్ వస్తుంది 30 seconds హోల్డ్ చేయాలి ఒకటి అధైర్య పడకూడదు నాకు ఏదో పెయిన్ వచ్చేస్తుంది
సింపుల్ నాదేశ్వరి చెప్తా, పంజాబ్ నేషనల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళి క్రికెట్ హైదరాబాద్ లో ఇప్పుడు ఒక చిన్న దెబ్బ తగ్గింది. అక్టోబర్ 1st పంజాబ్ నేషనల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాను ఇంటర్నేషనల్ నేషనల్ ఫిజియో. మార్నింగ్ మ్యాచ్ ఆడడం బాగానే ఉంది, నైట్ డే నైట్ మ్యాచ్ ఆడుతుంటే మా దురదృష్టం మాకు వర్షం పడింది, అయినా మ్యాచ్ ఆడిపించారు. స్కిడ్ అయి పడగానే మీకు ఈ మోచి పట్టంలా ఉంది కదా, మొత్తం పక్కకు వచ్చేసింది. ఇక నా పని అయిపోయింది అనుకున్నా, నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటా పేషెంట్స్ తోటి ఎప్పుడు. ఇక నా పని అయిపోయింది అనుకున్నా, చూస్తే ఏముంది ఇరిగిపోయిందేమో ఫస్ట్ అనుకున్నా. బ్యాట్ ఎక్కిరిచిన తర్వాత చూస్తే ఈ చిప్ప కాస్త ఇక్కడ ఉంది. అందరు డాక్టర్లు అందరు ఫిజియోథెరపిస్టులు వచ్చారు, దాన్ని ఇది జరిగిపోతూ ఉంటాయి. సాధారణ మనకు కూడా ఎప్పుడైనా ఓవర్ రెండు పడ్డప్పుడు జరిగిపోతూ ఉంటాయి. నెట్టేశారు సరే అందరూ ఏమన్నారంటే సరే, ధైర్యం ఎక్కువ తెలిసిపోతుంది కదా, మనకు బాగానే తెలిసిపోతుంది కదా. దెబ్బ తగిలింది, తీసుకొచ్చాను పక్కన కూర్చున్నాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచాను అదే ధైర్యంతో. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి 1.5 కిలోమీటర్ నడిచాను, వాక్ చేశాను, కొట్టుకుని నడిచాను కదా, అంత దూరం వెళ్ళాక చూసేవారు కదా. వచ్చాక చూస్తే ఎంఆర్ఐ తీస్తే ఒక ఏసీఎల్ తప్పించి అన్ని టీయర్ మెనిస్కల్ టీయర్స్ 3 టీయర్స్, ఒక ఏసీఎల్ మన మోకాల్ని కాపాడేది ఏసీఎల్ లిగమెంట్ అది ఒక్కటే ఆగిపోయింది నా అదృష్టం కొద్ది, మిగతా అన్ని మెనిస్కల్స్ తెగిపోయినాయి, లిగమెంట్ అన్ని తెగిపోయింది. నేను ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు, 2 డేస్ వచ్చిన ఎయిర్పోర్ట్ ఒకరోజు, మరునాడు ఎంఆర్ఐది ఒకరోజు. అదే ధైర్యంతో ముందుకెళ్ళాను, అన్నీ సెట్ అయిపోయి మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఆడు. అధైర్యపడకూడదు, ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది. అట్లా కంటిన్యూ చేయాలి. నాకు చాలా అయినా ఇంజురీస్, ఎన్నెన్నో మ్యాచ్ అండి హైదరాబాద్లో, ఎప్పుడు కాలేదు, కానీ నా దురదృష్టం బాగాలేదు, వదిలిపెట్టాను మళ్ళీ స్టార్ట్ చేసిన మ్యాచెస్. అట్లా మీరందరూ కూడా మంచి మంచి పోస్టింగ్లో ఉండాలని కోరుకుంటూ నా నెంబర్ మీకు నడు సారిస్తారు. నేను ఒక ఫ్రీ ఒక సండే ప్లా ఫ్రీ ఉన్నప్పుడు నేను మీకు మంచి క్లాసెస్, ఇబ్బంది నాకు అర్జెంట్ లేదు, అది కూడా సార్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి. మిత్రుడు చాలా మందికి సహాయం చేస్తున్నాడు, మీ సార్ చాలా మంచివాడు, మీ సారాల గురువు గారు శ్రీమామ నాకు మంచి మిత్రుడు. కబడ్డీ ప్రో ఆయన ఆడున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఆయన నాకు ఈరోజు మీరందరినీ చూడాలి, డ్రెస్ లో చూడాలి మీ అందరినీ. నాకు గుర్తుపడ్డాడు ఎప్పుడు వచ్చినప్పుడు షజాకు వచ్చినప్పుడు. ఓకేనా, ఇంకా నా నెంబర్ సార్ ఇస్తారు, మీకు అయింట్మెంట్స్ నేను ప్రొవైడ్ చేపిస్తాను. నేను అయింట్మెంట్ వచ్చేసి వేరే వాళ్ళకైతే 90 రూపీస్కి ఇస్తుండ్రు, మన రిక్వెస్ట్ కాదు, మనం అనుకున్నాం కాబట్టి సార్ ఉండి 50 రూపాయలు మీ పిల్లలకి ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం దాదాపు ఒక 300 అయింట్మెంట్ చేపిస్తానండి, 300 అయింట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్ తీసుకోవడం. మీకు చాలా మంది ఏదంటే ఇది ఒక బిజినెస్ మైండ్ అనుకుంటుంది, బిజినెస్ మైండ్ కాదు. ఓకేనా, ఇంకొకటి అయింట్మెంట్ అప్లై చేసేటప్పుడు కింది నుంచి పైకి రుద్దండి, ఎక్కడైనా సరే కింది నుంచి పై బ్లడ్ సప్లై కింది నుంచి పైకి ఉంటుంది, కింది నుంచి పైకి రుద్దండి. అంటే అయింట్మెంట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే లాస్ట్ 2018లో దాదాపు ఒక 4-5 స్టూడెంట్స్ అదే అయింట్మెంట్ వాడారు. అంటే అది రిలీఫ్ కాస్త పెయిన్ ఉన్నప్పుడు దాని నుంచి మనం ఉపశమనం పొందడానికి. ఓకేనా బాయ్, హలో ఒక్క నిమిషం మరి ఇంకోటి ఇక్కడ పెయిన్ అని వదిలిపారు, ఇచ్చుకోబోదు ఫ్రీ క్యాంప్ నో మనీ. ఓ రోజు ఫ్రీ క్యాంప్ ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం మెథడ్ యూజ్ చేసుకోవాలి ఫ్రీ క్యాంప్ అందరికి, మీరు ఏపీ కూడా పేర్ ఫ్రీ తీసుకోండి, డోంట్ ఫియర్. ఓకేనా బాయ్స్, పిల్లలు నేను రోజు వాళ్ళకు 5 లీటర్ వాటర్ తోనే సగం రోగాలు పోతాయి, నెక్స్ట్ వీళ్ళకి ఇంకోటి వచ్చి బనానాస్ కంపల్సరీ తినాలి, పొటాషియం ఉంటుంది బనానాస్, అప్పుడప్పుడు వీళ్ళు వీక్లీ 1 or 2 కొంచెం సాల్ట్ తీసుకొని. వీళ్ళకి క్రాంప్స్ ఎక్కువ వస్తాయి, క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే బాడీలో నుంచి సోడియం బయటకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినప్పుడు మధ్యలో గుంజేస్తాయి అయ్యే క్రాంప్స్.
సోడియం వెళ్ళిపోతుంది బాగా. సో వెళ్ళినప్పుడు వాయిస్ వినండి, షుగర్ సాల్ట్ వేసుకున్నప్పుడు వాటర్ తాగాలి బాగా. బాగా సెట్ వచ్చిన రోజు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే క్రాంప్స్ వస్తాయి పిల్లలు. ఆ క్రాంప్స్ వచ్చినప్పుడు గుంజె పీకేస్తుంది గట్టిగా. చెప్పాను కదా డైలీ 5 లీటర్లు వాటర్ తాగండి. మీరు వాటర్ పైన శ్రద్ధ చూపించట్లేదు. ఈ పిచ్చట్లకి రావడము, మా పిల్లలకి ఒక అవగాహన ఇవ్వడము, థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ హలో. ఆంధ్రప్రదేశ్ బాయ్స్ అలక్క గంబా స్కోర్స్ ఫాస్ట్ గా హరీష్.